నిన్న జరిగినటువంటి సంఘటన నిజంగా ఇది ఒక కుట్రభూతంగా కేసీఆర్ మీద కుటుంబం మీద ఒక రాజకీయంగా ఎదుర్కోలేక ఆ కుటుంబాన్ని ఏదో రకంగా ఇరకబెట్టి ఇబ్బంది పాలు చేయనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది శాస్త్రం కాదు. రాజకీయం అనేది శాస్త్రం కాదు. మీ అధికారం ప్రజల సమస్యలను వదిలిపెట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలనైతే ఒక హైడ్రా పేరు మీద భయంకరమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి ప్రజలను నిద్రపోయకుండా చేశారు. ఈరోజు ట్యాక్సులు పెంచుకుంటూ వాటర్ ట్యాక్సులు మున్సిపల్ ట్యాక్సులు విపరీతంగా మామూలుగా ట్యాక్స్ లేట్లేదు. 10,000 ఉంటే 1,00,000 రూపాయల ట్యాక్స్ వేసుకుంటా భయభాంతులు చేసి ప్రజల దగ్గర డబ్బులు వసూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి కేటీ రామారావు గారి నాయకత్వంలో 10 ఏళ్లలో పెద్ద అభివృద్ధి జరిగితే దాని సర్వనాశం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణలో పార్టీలు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకొని ఉన్నటువంటి లిక్కర్ ద్వారా కొన్ని ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా భూదత్తంలో చూపెట్టి ప్రజలను భయభాంతులు చేసే విధంగా ఇలా హైదరాబాద్ నగర ప్రజలు ఈ రోజున ఆయన కూర్చొని చిన్న పార్టీ చేసుకుందాం సండే నాడు అందరం ఒక 10 మంది 20 మంది కూర్చొని ఫ్రెండ్స్ కూర్చొని లేకపోతే బంధుత్వం కూర్చొని చేద్దామంటే కూడా మీరు నిన్న చేసిన సంఘటనతో హైదరాబాద్ ప్రజలలో కూడా ఒక భయభాంతులను చెందించట్టు చేస్తూ ఉన్నారు. మీరు మొత్తం డెవలప్మెంట్ ఆపి డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడైతే ప్రజల గురించి పోరాడుతూ ఉన్నామో మూసీ నది మీద ప్రజల గురించి మేము పోరాడి ప్రజల పక్షాన నిలబడదామని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలకున్న కష్టాలను మేము ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని డైవర్షన్ చేసి ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇది మంచిది కాదు. ఇది ఒక మంత్రి అయితే ఎవరు చిన్న పార్టీ చేసుకున్న పర్మిషన్ తీసుకోమంటాడు. ఇంకొక మంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక బతుకమ్మ పండుగ అనేటువంటిది గౌరమ్మను పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణలో ఉంటే దానికి పర్మిషన్ తీసుకోమంటారు. జీవిత చరిత్రలో బతుకమ్మ పుట్టి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ అధికారం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు బతుకమ్మలు ఆడుతూ ఉంటే పర్మిషన్ తీసుకోమనే చరిత్ర లేదు. ఆడపిల్లలు బతుకమ్మ ఆడుకొని స్వచ్ఛంగా వచ్చి నిమాంజనం చేసి అదేవిధంగా చెర్లకాడ మంచిగా కోలాటలు ఆడేసి బతుకమ్మలు ఆడే సందర్భాన్ని చూస్తే వాళ్ళ మీద పోలీసులు దౌర్జన్యం చేసి వాళ్ళ పర్మిషన్ కావాలని ఇబ్బందులు పెట్టారు. ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అన్ని రకాలు ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు ఇచ్చేటటువంటి ఒడ్డు కొనమంటే ఆ చేత కాదు. రైతు బంధీయమంటే చేత కాదు. రైతు రుణమాఫీ చేయమంటే 10 మందికి చేసి మొత్తం చేసామని అబద్ధాలు ఆడడం. ఎన్నో రకాల స్కీములు ఇస్తామని ప్రజలకు చెప్పినటువంటి మాటలను మర్చిపోయి ప్రజల్ని పెట్టి పద్ధతి చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీ ఇద్దరి అధికారం ఇచ్చింది ప్రజల సేవ చేయమని చెప్పి ఎంత ఫాస్ట్గా నిన్న జరిగినటువంటి సంఘటనకు ఎంత ఫాస్ట్గా మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు స్పందించిన ఆచారం చూస్తే ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ప్రజలు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే కండ్లకు గట్టిన కనబడుతుంది. మొన్నటిదాకా నిన్న మొన్న జరుగుతున్నటువంటి కానిస్టేబుల్ ఉన్నటువంటి ఆడపడుచు వాళ్ళ బారగలంతా రోడ్డు ఎక్కితే ఒక్క బీజేపీ మాట్లాడు, ఒక్క కాంగ్రెస్ స్పందించదు. కానీ దీని మీద మనం స్పందిస్తుంది బీజేపీ. మామూలు స్పందన కాదు, విచారం జరిపించుకోమంటారు. హైదరాబాద్లో ప్రతి ఇంట్లో విచారం జరిపించుకోండి. రేపటి నుంచి ప్రతి ప్రజలందరూ భయభాంతులు చేయండి. మీ పని అది. మీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్కసారైనా బీజేపీ పార్టీని తిట్టాడు. ఒక్కసారి బీజేపీ కాంగ్రెస్ను తిట్టదు. ఇద్దరు కలిసి టీఆర్ఎస్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తుల మీద మీ రకంగా అడ్డమైన కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ నగర ప్రజలు ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే భయభాంతులు చేశారు నిన్న. ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ మీకు ఇద్దరు పార్టీలకు రెండు బుద్ధి చెప్తారు. దేశానికి మంత్రి ఉన్నాడు బండి సంజయ్. ఒక రాష్ట్రానికి రుచించి కేటీఆర్ కేసీఆర్ అంటే చాలు బుస్సుమని బయటకు వచ్చి తిట్టి నాలు తిట్టి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మీ కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇలా మీరు విచారం జరిపించుకోండి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎక్కడ అవుతుంది, ఇలా బిల్డర్ ఒక్కడు లేడు, పారిపోతూ ఉన్నారు. ఇక మన రాష్ట్రంలో 10 బయట జిల్లాలో పారిపోయే ప్రమాదం, బయట రాష్ట్రాల్లో పారిపోతూ ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి చేయలేము, అవినీతి జరుగుతూ ఉందని చెప్తుంటే కూడా మీరు పట్టించుకోకుండా బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేయాలని చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు. మీకు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. నిజంగా మీకు ఉన్నట్టు సిద్ధశుద్ధి ఉంటే మా పార్టీలో పోయినటువంటి 10 మందిని వారందరినీ రిజైన్ చేయించి ఎలక్షన్లకు వెళ్ళండి, రేపు ప్రజలు ఎవరు ఎవరికి తీర్పిస్తారో మీరే చూస్తారు, ఇది గిట్ట ఛాలెంజ్గా తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తూ ఉన్నాను.